బ్రేకింగ్ చూస్తున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చంద్రబాబు మళ్ళీ ఫోకస్ పెట్టారు. గెలిచిన నెల రోజుల్లోపే హైదరాబాద్లో భారీ ర్యాలీ చేపట్టారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ పటిష్టతపై కీలక నేతలతో బాబు చర్చలు జరిపారు. మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ కాబోతున్నామంటూ సంకేతాలు ఇచ్చే ప్రయత్నించేశారు. తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది ఈ గడ్డపైనే అంటున్నారు చంద్రబాబు. తెలంగాణ గడ్డపై మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుందంటున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణిస్తామంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. యువకులకు అవకాశం ఇస్తామంటున్నారు చంద్రబాబు. తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెడతానంటున్న చంద్రబాబు ఏపీకి ఒక పాలసీ, తెలంగాణకు మరొక పాలసీ పెడతామంటున్నారు. 30-40 సంవత్సరాలు పార్టీ ఉండేలా ఫౌండేషన్ వేస్తానంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరొకసారి తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పునర్నిర్మిస్తామంటున్నారు. తెలంగాణ గడ్డపై మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందని తెలంగాణ గడ్డపైనని, ఈ నేపథ్యంలో తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నామంటూ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒకసారి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. యుగా పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపై. ఆ రోజు ఆయన ఆలోచించండి, ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది. నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు. వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తామంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తామని మేము ఉత్సాహం చూస్తామంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజన లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాం. 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది.
మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ని ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. తెలంగాణపై చంద్రబాబు మళ్ళీ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తామంటున్నారు చంద్రబాబు. యువకులకు అవకాశం ఇస్తానంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెడతానంటున్నారు చంద్రబాబు. ఏపీకి ఒక పాలసీ, తెలంగాణకు ఒక పాలసీ పెట్టి పార్టీని ప్రోత్సహిస్తానంటున్నారు. 30-40 సంవత్సరాలు పార్టీ ఉండేలా ఫౌండేషన్ వేస్తా అంటున్నారు చంద్రబాబు. ఇస్ మధు జైన్ అవుతారు మా సీనియర్ కొలీగ్. మధు, చంద్రబాబు వ్యాఖ్యలు వినే ఉంటారు, చాలా ఆసక్తిగా అనిపిస్తున్నాయి. మళ్ళీ తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారు, పూర్తి స్థాయిలో పార్టీని ఇక్కడ పటిష్టపరుస్తా అంటున్నారు, పార్టీని పునర్నిర్మిస్తా అంటున్నారు. ఈసారి యూత్కు ఎక్కువగా ఛాన్స్ ఇస్తామంటున్నారు. అసలు పార్టీ పెట్టిందే ఇక్కడ, మా పునాదులే ఇక్కడ ఉన్నాయంటూ చంద్రబాబు పార్టీ ఉనికి తెలంగాణలో మళ్ళీ చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది చంద్రబాబు తెలంగాణలో మళ్ళీ పార్టీని ఏ రకంగా యాక్టివ్ చేయబోతున్నారు, మళ్ళీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం? ఎగ్జాక్ట్లీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత యాక్టివ్ చేయడానికి చంద్రబాబు నాయుడు సమాయత్తం అవుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ గెలిచిన నెల రోజుల లోపలనే ఆయన ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించారు. 2 ర్యాలీలు మనం చూసాం. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చేసినటువంటి భారీ ర్యాలీ, తర్వాత నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు సంబంధించి దీంట్లో కూడా ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడే తీసుకున్నారు. 2 రాష్ట్రాల మధ్య తగాదాలు ఉండొద్దు, ఇష్యూస్ ఉండొద్దు, సమస్య పోవాలనేటువంటి. తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్ కి చాలా భారీ ర్యాలీతో ఆయన నివాసం నుంచి జూబ్లీ 65 నుంచి చాలా పెద్ద ర్యాలీ ద్వారా అక్కడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఆయనను స్వాగతం చెప్తూ అక్కడి వరకు భారీ ర్యాలీ తీసుకురావడం జరిగింది. సో వారందరికీ ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని పని పునర్వైభవం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నాం, పార్టీ నిర్మాణం స్ట్రక్చరల్ గా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేయబోతా ఉన్నాం, మొత్తం ఈసారి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ఏదైతే ఫార్ములా తీసుకున్నానో తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో రాబోతున్నానంటూ ఒక ఫార్ములా చెప్పే ప్రయత్నం చేశారు. అదే యువరక్తం, యువకులకు ఎక్కువగా అవకాశం ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో చూసారు టికెట్ల విషయంలో ఏ రకంగా మేము ఈసారి ఒక ప్రయోగం చేశాము, అది సఫలీకృతమైంది, సక్సెస్ అయింది, అధికారంలోకి వచ్చాము. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వారు కూడా నాకు మద్దతు తెలిపారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలిలో నా కోసం ధర్నా చేశారు. 1000 మందిలో 1,00,000 మంది నాకు మద్దతు తెలిపారు. సో మీరందరూ కోరుకున్నారు, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అహంకారంతో ఉంటే ప్రజలు ఎలా విస్మరిస్తారు, ఎలా తీసి నెలకేసి కొడతారు, వారికి ఎలాంటి స్థానం ఇస్తానటువంటి మొన్న జరిగిన ఎన్నికల్లే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి ఎన్నిక జరగలేదు, ఇలాంటి రిజల్ట్ రాలేదు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు 2 వేరు వేరు కాదు. గతంలో కూడా చెప్పాను, నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళ లాంటివి అని చెప్పేసి, తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలి, అత్యున్నతమైన పొజిషన్ లో ఉండాలనేటువంటిది నేను మొదటి నుంచి కోరుకుంటాను. నేను విజన్ 2020 అంటే అప్పుడు నవ్వుకున్నారు, ఇప్పుడు విజన్ 2020 అంటే
ఎలా ఉందో చూసి ఎస్ బాబు చెప్పింది కరెక్టే అనేటువంటి నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా అదే ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 1947 నుంచి తీసుకుంటే ఇప్పుడు 2047 రాబోతుంది, 100 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. కాబట్టి 2047లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉంటుంది. సో మేము ఈరోజు ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తూనే తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏపీకి ఒక పాలసీ, తెలంగాణకు ఒక పాలసీ పెడతానంటున్నారు పార్టీ పరంగా. దాదాపు 30-40 సంవత్సరాలు పార్టీ గట్టిగా ఉండేలా ఫౌండేషన్ వేస్తానంటున్నారు. అంటే ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత పూర్తిగా కనుమరుమగిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఉద్యమం తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. బట్ అక్కడ ఏపీలో ప్రజలు ప్రత్యామ్నాయంగా వైసీపీకి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని కూటమి ఎన్నుకున్నారు. కానీ తెలంగాణలో అది సాధ్యమయ్యే పనైనా మళ్ళీ చంద్రబాబు కాలు పెడతాను ఎంట్రీ ఇస్తానంటే నిజంగా తెలంగాణ ప్రజలు స్వాగతించే అవకాశం ఉందనుకోవచ్చా? నిజంగా బాబు చెప్తున్న అంశాలన్నీ సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు కార్యకర్తలకి నాయకులని ఉద్దేశిస్తూ మాట్లాడారు, వారి ద్వారానే సమాధానం తీసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం తెలంగాణ గడ్డ పైన పురుడు పోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ చేశారు. అక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా ఉండాలి, మళ్ళీ యాక్టివ్ కావాలి, ఇక్కడ కూడా అధికారంలో ఉండాలి తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఆన్సర్ చెప్పడంతో ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం, నేను చేసిన అభివృద్ధే ఈరోజు హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటూ చంద్రబాబు నాయుడు మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో హైటెక్ సిటీ నిర్మాణం, కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే కంప్యూటర్ అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. నేను 30 సంవత్సరాల సంబంధించినటువంటి భవిష్యత్తును ముందే చూసి ఆలోచించి దానికి అనుగుణంగా నేను ఇప్పుడు కార్యాచరణ తీసుకుంటాను, అందులో భాగంగా విజన్2020 తీసుకున్నాను. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ టీడీపీకి అధికారంలోకి రాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 100% వ్యత్యాసం ఉండేది, అట్లాంటి పరిస్థితి ఉండేది. సో అందులోనికి అందుకోసమే తప్పని పరిస్థితుల్లో ప్రజలు అక్కడ నన్ను గెలిపించారు. ఆంధ్ర తెలంగాణ నాకు సపరేట్ కాదు, కాబట్టి తెలంగాణకు ఒక రకమైనటువంటి విజన్, ఆంధ్రప్రదేశ్కి ఒక రకమైనటువంటి విజన్తో మేము పనిచేయబోతున్నామంటూ ఆయన తెలంగాణ పైన ఉన్న ఇంట్రెస్ట్ను చూపించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని తుడిచేయం ఎవరి వల్ల కాదు, పసుపు జెండా ఎగురుతుందంటూ ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు ఆయన. ఎందుకంటే గత పాలకుల గత 10 సంవత్సరాలకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పాలనలో దాదాపు ఇక్కడ టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. సో లాంటి పరిస్థితి ఉండదు. నాయకులు పోయినా క్యాడర్ ఉన్నారు, క్యాడర్ ద్వారా యువకులకు అవకాశం ఇస్తాం, చదువుకున్న వారికి గొప్ప వాళ్ళకి అందరికి అవకాశం ఇస్తాం, పార్టీని పునర్నిర్మిస్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీకి మరొకసారి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్పారు ఆయన. 30 నేను ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ 30 సంవత్సరాలు ఉంటుందంటూ స్టేట్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చంద్రబాబు అయితే మళ్ళీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గెలిచిన నెల రోజుల్లోపే హైదరాబాద్లో ఆయన భారీ ర్యాలీ తీశారు. తెలంగాణలో పార్టీ పటిష్టతపై కీలక నేతలతో చర్చలు జరిపారు. మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ కాబోతున్నామంటూ సంకేతాలు ఇచ్చారు, కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది ఇక్కడే కాబట్టి మళ్ళీ ఈ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు. పార్టీని పునర్నిర్మించి యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తామంటున్నారు. దాదాపు ఈసారి 30-40 ఏళ్ళు పార్టీ స్ట్రాంగ్గా ఉండేలా ఖచ్చితమైనటువంటి స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తామంటూ చంద్రబాబు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.